Hi friends, welcome to my channel for tasty and delicious recipes. Friends, ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ అన్నది సమ్మర్ స్పెషల్ అండి. శరీరానికి ఎంతో చలవ చేసేటటువంటి పెసరపప్పు చారు, అది కూడాను మట్టి కుండలో తయారు చేసి నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, చాలా ట్రెడిషనల్ గా అతి కొద్ది సామాన్లతో మసాలాలు అన్నవి లేకుండా నేను తయారు చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చేయబోయే రెసిపీ అన్నది పెసరపప్పు చారు, అది కూడా మామిడికాయ ఉపయోగించి. ముందుగా తయారీ విధానంలో పెసరపప్పును తీసుకుని మంచిగా 4-5 సార్లు కడిగినాక సరిపడా నీళ్లు వేసుకోవాలండి. ఈ రోజు నేను ఉపయోగిస్తున్నటువంటి ఈ పెసరపప్పు అన్నది కాసింత పొట్టు కూడా ఉంటుంది, పొట్టు పప్పు అండి ఇది. ఇందులో కాసింత పసుపు, కాసింత ఉప్పు మరియు కాసింత నూనె వేసుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు పొంగకుండా ఉండటానికి 2 విజిల్స్ వరకు మనం ఉడికించుకుంటే పప్పు అనేది ఈ విధంగా తయారవుతుంది కదా. ఇప్పుడు దీన్ని కాసింత మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు అన్నది మనకి ఉడకటానికి కూడా చాలా కొద్ది టైం పడుతుందండి, అలాగే చాలా రుచికరంగా ఉంటుంది, తయారు చేసి చాలా ఈజీ, అలాగే కొద్ది సమయంలో. సో ఈ పెసరపప్పు చారు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఈరోజు మట్టి కుండలో ఉండబోతున్నాను కదా, పాత్రను పెట్టుకొని అందులో కాసింత ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకోవాలండి. మట్టి కుండ కొట్టింది మనం అలా స్టవ్ మీద పెట్టకూడదు. ఈ విధంగా వేసిన ముందుగా కాసిన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటితో పాటుగా కాసింత ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు చిదిమినటువంటి వెల్లుల్లిపాయ అండి, ఈ విధంగా కాసింత క్రష్ చేసినటువంటి వెల్లుల్లిపాయ వేసుకొని కాసేపు ఇలా వేయించుకున్నాక ఒక 4-5 ఎండుమిర్చి కూడా ఇలా తుప్పుకొని వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు ఇలా వేయించుకోవాలి పోపులో. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలండి. మనం పెసరపప్పు చారులో మనం కారం, పొడి కారం అనేది వేసుకోరండి ఎండుమిర్చిది. సో ఈ విధంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. సో పచ్చిమిర్చి అనేవి నేను అరౌండ్ 10 మిరపకాయల వరకు వేసానండి కారాన్ని బట్టి. అలాగే కొన్ని ములక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకోవాలి. మనకు నచ్చినటువంటి ఏ కాయగూరలైనా ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక కాసేపు ఇలా వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టినట్టయితే మంచిగా మగ్గుతాయండి. సో ఈ విధంగా ఈ ఉల్లిపాయలు, క్యారెట్, ములక్కాడ అనేవి ఇలా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులో టమాటోలు, అలాగే మామిడికాయ ముక్కలండి. పులుపుకి సరిపడా, అంటే మన రసానికి సరిపడా మామిడికాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు వేసుకున్నాక వీటిని కూడా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం ఆల్రెడీ పెసరపప్పు ఉడికించేటప్పుడు కాసింత ఉప్పు వేసుకున్నాము. ఈ విధంగా ఉప్పు, పసుపు వేసుకొని ఇలా అంతా మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా చిన్న మంట పైన వేయించుకోవాలి. ఈ విధంగా చూసారుగా టమాటో, ఉల్లిపాయ అన్ని మెత్తబడినాయి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టినటువంటి ఈ పెసరపప్పును వేసుకోవాలి, అలాగే నీళ్లు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఈ పెసరపప్పు చారు అనేది ఎంత పలుచగా ఉంటే అంత రుచికరంగా ఉంటుందండి. ఇది చిక్కగా ఉంటే బాగోదు కనుక సరిపడా నీళ్లు వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మంచిగా మరిగేటంత వరకు ఇలా ఉడికించుకోవాలి. చూసారుగా పులుసు అన్నది ఏ విధంగా మరుగుతుందో. ఆల్మోస్ట్ కాయగూరలన్నీ మంచిగా ఉడికినాయండి, ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ. సో ఇప్పుడు చివరిలో కాసింత ధనియాల పొడిని, ఇది ఆప్షనల్, వేసుకున్నాక ఒకసారి అంతా మంచిగా కలిపి చివరిలో కాసింత కొత్తిమీర వేసుకుంటే సరిపడుతుందండి. ఎంతో రుచికరంగా ఉండే హెల్దీ రెసిపీ పెసరపప్పు చారు సిద్ధమైంది. కొత్తిమీర వేసుకున్నాక మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. మట్టి కుండలో చేస్తున్నాము కనుక మనం స్టవ్ బంద్ చేసినా సరే ఒక 4-5 నిమిషాల పాటు ఇలా ఉడుకుతూనే ఉంటుంది కనుక కొంచెం ముందుగానే మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. అంతే, చూసారుగా ఎంతో రుచికరమైన పెసరపప్పు చారు సిద్ధమైంది. నా ఈ వంటకం కానీ మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపటం మర్చిపోవద్దు.